పాల్వాయి నాగేష్ ఎంఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయచే మహాత్మా జ్యోతిరావు పుల్లే చదువుల తల్లి సావిత్రిబాయి పుల్లే విగ్రహ ఆవిష్కరణ నిర్వహించారు. పోరాటం చేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పులే. ఆయనతో పాటు ఆయన సతీమణి. ఈరోజు ఒక యువకర్త, ఒక మహాపురుషుడు, యువ వైతాళికుడు ఆయన దాదాపుగా 40 సంవత్సరాల దూరం 130వ వర్ధంతి రాబోతుంది. ఆ సంవత్సరాల దూరమే సమాజంలో ఉన్నటువంటి సామాజికమైనటువంటి అసమానత, అస్పృశ్యత, అంటవంటన, కులం కాలాతీతమైపోయింది, చీకటి అయిపోయింది కాబట్టి ఎక్కువ సమయం తీసుకుంటే రెండే అంశాలు. చాలామందికి తెలియనటువంటి అంశం ఏంటంటే జ్యోతిబా పూలే గారిని కనుగొనవలసి వచ్చింది. జ్యోతిబా పూలే చేసినటువంటి వారి యొక్క త్యాగాన్ని కానీ వారి యొక్క సామాజిక సంస్కరణలు కానీ, అంబేద్కర్ గారు మాట్లాడుతూ నాకు గురువుగా మహాత్మా జ్యోతిబా పూలే ఉన్నారు అంటారు. వాస్తవానికి ఇద్దరు సమకాలీనులు కాదు, ఆయన దగ్గర చదువుకొని ఇద్దరు కలుసుకోలేదు. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ప్రతిష్ట చేసుకోవడం అనేటువంటిది ఈ వీరభూమికి మనందరికీ ఎంతో గర్వకారణం అని చెప్పేసి సగర్వంగా ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాం. ఈ ప్రయాణంలో అందరికీ తల్లి, నాకు మాత్రం అక్క చెల్లి. దాంట్లో ప్రత్యక్ష సాక్షి ఇది. 4 సంవత్సరాల సుదీర్ఘ అంటే తెలంగాణ ఉద్యమంలో ఆ టైం అంతా దీనికి విగ్రహం పట్టిందంటే ఆ సోదరుడి కష్టం ఎంత ఉందో దాన్ని తెలుస్తుంది. అయితే విగ్రహం ఎక్కేటప్పుడు అంటే ఇంకా అసంపూర్తిగానే ఉన్నట్లు నాకు అనిపించింది. ఇంకా రాడ్స్ స్టేజ్లు మన మెట్లు కాలేదు. నా వంతుగా ఈరోజు దాన్ని కంప్లీట్ చేయడానికి ఒక 20,000 రూపాయలు ఈ సమావేశం ద్వారా, ఎందుకంటే